నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు. ప్రశాంతంగా జెడ్పీ ఎన్నికలు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి. స్వచ్ఛ భారత్ లో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం, కేంద్ర మంత్రి శంతన్ ఠాగూర్. పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్. నరేంద్ర మోడీ సర్కారు దేశాన్ని డిస్కౌంట్ సేల్కు పెట్టింది, వామపక్ష ప్రజా సంఘాల ధ్వజం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టి వేడని దీక్షాపరులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ముంచింగిపుట్టు జెడ్పీటీసీ జల్లిపల్లి సుభద్ర ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్పర్సన్ గా సభవరానికి చెందిన జెడ్పీటీసీ తుంపాల అప్పారావు, అనకాపల్లి జెడ్పీటీసీ బీశెట్టి వరహ సచివతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఈ విషయాన్ని ప్రకటించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఒకరిద్దరు సభ్యులు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. అనంతరం కోఆప్షన్ సభ్యులుగా మైనారిటీ విభాగం నుండి ఇద్దరిని ఎన్నుకొని వారితో మొదటిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ నుండి ఒకరు, సిపిఎం పార్టీ నుండి ఒకరు, మొత్తం 38 మంది జిల్లా పరిషత్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ముంచింగిపుట్టు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జల్లిపల్లి సుభద్ర, డిప్యూటీ చైర్పర్సన్గా సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు, అనకాపల్లి జెడ్పీటీసీ బీశెట్టి వరహ సత్యవతి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలని సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్పర్సన్గా ఎన్నిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి, మంత్రి ముత్తంశెట్టికి, అలాగే పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వీరందరి సహకారంతో, అలాగే అధికారుల సహాయ సహకారాలతో జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానని సుభద్ర చెప్పారు. జిల్లా పరిషత్తు ఎలక్షన్స్లో మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ మహిళ, రివెన్యూ ట్రైబల్ గ్రూప్ చెందిన మహిళకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవటం, ఇద్దరు వెనుకబడిన వర్గాలకి రెండు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ అవ్వడం చాలా అదృష్టం. ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి, ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి, నా పేరు జల్లిపల్లి సుభద్ర, మాది ముంచింగిపుట్టు మండలం సార్. నన్ను ఈరోజు చైర్పర్సన్గా చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారులకు పాదవి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయసాయిరెడ్డి గారికి కూడా నా పాదవి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి శాసనసభ్యులకు, అలాగే ఎంపీలకు, మంత్రులకు, అలాగే కార్యకర్తలకు, మా తోటి జెడ్పీటీసీలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి వేగంగా అభివృద్ధి చెందుతూ త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రం క్యాపిటల్, ఏదైతే 3 క్యాపిటల్స్గా ఏదైతే భావిస్తూ ఉన్నారో, ఈరోజు విశాఖపట్నం జిల్లా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతా ఉంది. ఈ మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ముంచంపుట్టు జెడ్పీటీసీ అభ్యర్థి జల్లిపల్లి సుభద్ర గారు, ఒక పీవీటీజీ కమ్యూనిటీ నుంచి చెందినటువంటి మహిళకి ఈరోజు అత్యున్నత స్థానాన్ని ఈరోజు జెడ్పీ చైర్పర్సన్ కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశ చరిత్రలోనే ఇది నిజంగా ఒక పెద్ద చరిత్ర అని చెప్పేసి చరిత్రగా మిగులుతుందని తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగా కూడా వెనకబడుతూ ఉంటూ ఈరోజు వైద్యపరంగా కానీ, విద్యాపరంగా కానీ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళని ఈరోజు ఎంకరేజ్ చేయాలి, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఒక ప్రోత్సహించాలని ఒక ఉద్దేశం. అండ్ ఈరోజు గిరిజన ప్రాంతం సమిష్టిగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు గిరిజన ప్రాంత ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్స్క్లూజివ్ గిరిజనుల మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేమందరం కూడా ఎప్పుడూ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా మేము విశ్వసనీయత విధేయతతో మేమందరం కూడా ఉండి ఎప్పటికీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ ఎదురుగా ఉన్న ఇసుక తినేలపై భారతీయ జనతా పార్టీ నిర్వహించింది కేంద్ర వాడరేవులు షిప్పింగ్ జలమార్గాల శాఖ మంత్రి శంతన్ ఠాగూర్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్వచ్ఛ భారత్తోనే ఆరోగ్యవంతమైన భారత సమాజం నిర్మాణం సాధ్యమని కేంద్ర మంత్రి శంతన్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు విశాఖ పర్యటనలో ఉన్న ఆయన బీజేపీ నగర శాఖ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్ కాళీమాత ఆలయం ఎదురుగా ఇసుక తిన్నెపై నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా చెత్తాచెదారాన్ని తొలగించారు అనంతరం ఎమ్మెల్సీ మాధవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతితో పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ కూడా పాల్గొన్నారు It was my wonderful journey to the Andhra Pradesh at Vishakhapatnam because I came here to watch some my port issue. So that's why I met with my Bharatiya Janata Party's leaders. Here is local MLC Madhavji. We have a Yuva Morcha president. State President Surendra Mohanji and all other great leaders are here. So today actually we started just for the clean the city. So beside the seashore we are actually this is for Swachh Bharat Mission. Also Dindal Paddeji is a birth celebration is starting here. So it's a wonderful journey and wonderful experience for me. Bharatiya Janata Party Vyavasthapakulu Pandit Deen Dayal Upadhyay gari Jayanti 105va Jayanti aa sandarbhanga ee roju Swachh Bharat karyakramanni mana sthanika RK Beach lo nirvistunnam deeniki mana gaurava kendra mantri varilu Sri Shantan Thakur garu ivala raavatam jarigindi So ఆయన రావటం కూడా చాలా ఆనందం అలాగే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది సురేంద్ర మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే అశోక్ కుమార్ యువ మోర్చా సిటీ అధ్యక్షులు ఇతర నాయకులందరూ కలిసి ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు 20 రోజుల పాటు చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది 20 రోజుల పాటు చేసుకునే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఆయన 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలు చేసిన అద్భుత విజయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి దాంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ దేశానికి ప్రధాన సేవకుని ఈరోజు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అలాగే స్వచ్ఛత ఈ రెండు పాటిస్తే నాకు ఇంకేది అక్కర్లేదు అదే నాకు ప్రధాన కర్తవ్యం అని మహాత్మా గాంధీ గారి యొక్క కలని సాకారం చేసే విధంగా అక్టోబర్ 2, 2014 ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కనుక ఆయన్ని తలుచుకోవడానికి ఆయన ఈ దేశంలో ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి అతి ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది అలాగే దీన్దయాల్జీని స్మరించుకుంటూ ఆయన ఈయన ప్రేరణతో మీ కార్యకర్తలను ముందుకెళ్తాం ఆ విధంగా దేశాన్ని ప్రపంచ దేశాల సరసన చేర్చడంతో పాటు అగ్రగామి దేశంగా చేయడంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నరేంద్ర మోడీ సర్కారు పోర్ట్ ట్రస్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి విఎస్ పద్మనాభరాజు మాట్లాడారు మేజర్ పోర్టుల్లో బెర్తుల అమ్మకాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ పైప్ లైన్ పథకం పేరిట 6 లక్షల కోట్ల నిధుల సమీకరణకు నరేంద్ర మోడీ సర్కారు పూనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో వాటిని ప్రైవేటు శక్తులకు కట్టబెట్టడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో బెర్తుల ప్రైవేటీకరణ అంశం పరిశీలనకు కేంద్ర మంత్రి ఎస్ ఠాగూర్ విశాఖ పర్యటనకు రావడాన్ని విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ కె కుమార్ మంగళం కూడా పాల్గొన్నారు
ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నేషనల్ అసెట్స్ మానిటైజేషన్ పైప్ లైన్ అని ప్రకటించారు 6 లక్షల కోట్లు దీని ద్వారా నిధులు సమీకరించుకోవడం కోసం అని చెప్పేసి ఆవిడ చెప్పారు అంతే కాదు దాంట్లో భాగంగానే మేజర్ పోర్టులకు సంబంధించి 9 పోర్టుల్లో 31 ప్రాజెక్టులను కూడా ఈ స్కీమ్ లో చేర్చడం జరిగింది మన విశాఖపట్నం పోర్టులో 4 బెర్తులు ఈ స్కీమ్ లో చేర్చి పిపిపి కింద ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది దాన్ని అమలు చేయడానికి సాక్షాత్తు కేంద్ర పోర్ట్లు షిప్పింగ్ వాటర్ వేస్ మంత్రి సహాయ మంత్రి ఎస్ ఠాకూర్ గారు నిన్న ఈ రోజు విశాఖ పర్యటనకి వచ్చారు ఆయన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈ నేషనల్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికే ఈ స్కీమ్ పెట్టాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు దాని అర్థం ఏంటంటే ఈ 4 బెర్తులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఈ పోర్ట్ అభివృద్ధి కోసమే మేము ఇస్తాం అని చెప్పేసి అర్థం చెప్తా ఉన్నారు ఇది శుద్ధ అబద్ధం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం మీరు ఈ పోర్ట్ సొంత నిధులతోటి బెర్తులు డెవలప్ చేసుకుంటే ఆ బెర్తుల్ని ఈ రోజు కార్పొరేట్లకు అప్పు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే 7 బెర్తులు పిపిపి కింద అదాని ఎస్ఆర్ వేదాంత లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పు చెప్పారు విశాఖపట్నంలో ఇప్పుడు ఇంకో 4 బెర్తులు అప్పు చెప్పడానికి ఈయన గారు ఇక్కడికి దాన్ని అమలు చేయడానికి వచ్చారు మేము అడుగుతా ఉన్నాం ఈ 11 బెర్తులు ఈ రోజు పిపిపి కింద ఇచ్చారు అది పోర్ట్ అభివృద్ధి కోసమే అని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాం అదానికి గతంలో ఒక బెర్త్ విశాఖ పోర్ట్లో ఇచ్చారు వాడు ఒక సంవత్సరమే ఆపరేట్ చేసి ఒక వెసలు కేవలం ఒక వెసలు లక్ష టన్నులే హ్యాండిల్ చేసి మొత్తం మూసేశారు ఆ మూసేయటం వల్ల విశాఖ పోర్ట్కి వందల కోట్లు ఆదాయం దాని నుంచి రావాల్సినటువంటి ఆదాయం గండిపడింది ఈ పిపిపి ప్రాజెక్టులనేవి మొత్తం పోర్టుకి ఏ రకంగా కూడా దమ్మిడి ఎత్తు లాభం లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజ్యాంగ సంస్థ పార్లమెంటుకి నివేదిక ఇచ్చింది అయినప్పటికీ ఆ నివేదికను పుట్టదాకలా చేసి ఈరోజు అదానీలకి అంబానీలకి కట్టబెట్టడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని ఈరోజు పోర్టులు దేశానికి ఎంతో కీలకమైనటువంటి పోర్టులు దేశ రక్షణకి భద్రతకి పణంగా పెట్టి ఈరోజు పోర్టులను కూడా విదేశీ కంపెనీలకి అప్పు చెప్పడం ఏ రకంగా దేశభక్తి అని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం దేశాన్ని అమ్మకానికి పెట్టిన భారతీయ జనతా పార్టీ విధానాలను తిప్పికొట్టండి దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ నెల 27వ తేదీన జరపతల పెట్టిన భారత బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు కార్మిక ప్రజా సంఘాలు నగరంలో ప్రదర్శన చేపట్టాయి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం నుండి ప్రదర్శన నిర్వహించి గురజాడ అప్పారావు విగ్రహం వద్ద సభ జరిపాయి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి మరిపిల్లి పైడిరాజు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్కేఎస్వి కుమార్లు మాట్లాడారు నరేంద్ర మోడీ సర్కారు దేశాన్ని డిస్కౌంట్ సేల్స్కు పెట్టిందని స్టీలు రైలు రోడ్డు విద్యుత్ పెట్రోలియం గ్యాస్ టెలికాం ఎయిర్పోర్టులు పోర్టులు స్టేడియంలు పరిశ్రమలు బ్యాంకులు ఇన్సూరెన్సులు అన్నింటినీ తగ్గింపు ధరలకు అమ్మకానికి పెట్టి అత్త సొమ్ము అల్లుడు ధార పోసినట్లుగా దేశ ప్రజల ఆస్తిని భారతీయ జనతా పార్టీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తుందని వివరించారు అలాగే ప్రభుత్వ పరిశ్రమలు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నిర్మాణంలో వేసమెత్తు పాత్ర ఎటువంటిది లేనప్పటికీ భారతీయ జనతా పార్టీ వాటిని తెగనమ్మేసి దేశ ద్రోహానికి పాల్పడుతోందని మండిపడ్డారు తెలుగు జాతి మణిహారమైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను బీజేపీ అమ్మకానికి పెట్టి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ను అదానికి కట్టబెట్టడానికి సిద్ధమైందన్నారు నావల్ డాక్యార్డ్ రాంబిల్లు వద్ద నిర్మిస్తున్న ఎన్ఓఏబి ఇతర విభాగాలను రిలయన్స్ సంస్థకు దారాదత్తం చేయబోతున్నారని అలాగే హెచ్పిసిఎల్ ఓఎన్జీసీ ఐఓసీ వంటి ఆయిల్ కంపెనీలన్నింటినీ గుంపగుత్తుగా అంబానీపరం చేస్తున్నారని విమర్శించారు హిందుస్థాన్ షిప్ యార్డ్ బీహెచ్ఈఎల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న కంటైనర్ లాజిస్టిక్ సంస్థలను కూడా అమ్మాలని నిర్ణయించారని భోగాపురం ఎయిర్పోర్టుకు జీఎంఆర్ ఇండస్ట్రీస్కి కట్టబెట్టాలని చూస్తూ త్వరలోనే ప్రభుత్వ ఎయిర్పోర్టును మూసేయడానికి పూనుకున్నారని విశాఖపట్నం రైల్వే జోన్ నేటికి ఏర్పాటు చేయకపోగా ఉన్న వాల్తేరు డివిజన్ను రద్దు చేసి విశాఖపట్నం మెట్రో రైలుకు నిధులు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 27వ తారీఖు నాడు
భారత దేశవ్యాప్తంగా భారత్ బంద్ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. దీనికి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కూడా దీని బలపరుస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉండే అధికార వైసీపీ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఈ బంద్కి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ప్రజలకు నష్టం చేసేటటువంటి ఈ చట్టాలన్నీ రద్దు చేసే వరకు కూడా, నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ పాలనని అంతమందించే వరకు, ఈ ప్రభుత్వ విధానం నశించే వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే బంద్లో విశాఖ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వ్యాపార, వాణిజ్య, సినిమా హాల్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, రవాణా రంగం అందరూ కూడా పూర్తిగా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే లారీ ఆపరేటర్స్ అసోసియేషన్స్ మొత్తంగా మేము బంద్లో పాల్గొంటున్నాం, ఎక్కడ లారీలు ఎక్కడ ఆపేస్తాం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా రవాణా రంగాన్ని స్తంభింపజేయడం ద్వారా, విద్యా వ్యవస్థలు మూత వేయడం ద్వారా హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ మొత్తం అందరూ కూడా ఈ మోడీ విధానం నష్టపోతున్నారు. కాబట్టి ఈ మోడీ విధానాల గుణపాఠం చెప్పే విధంగా దేశభక్తియుతంగా రేపు 27వ తారీఖు బంద్ జరుగుతుంది. 27న బంద్ జయప్రదం చేయడం ద్వారా దేశభక్తియుతమైనటువంటి బంద్ కోసం ప్రతి ఒక్కరూ పాల్గొవాలి, నరేంద్ర మోడీ విధానాలు వ్యతిరేకించాలి అని చెప్పి వామపక్ష పార్టీల తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతాంగం గోరపెడుతుంటే, ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నేనేరుతున్నట్టు వ్యవహరిస్తుంది. ఇది చాలదన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థలను కార్చౌకగా పారిశ్రామికవేత్తలు కట్టుబెడుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటా 10.8% అదానికి కార్చౌకగా కట్టుబెట్టింది. విద్యుత్ సంస్కరణల పేరిట దేశ ప్రజల మీద అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని లొంగ తీసుకొని అమలు చేయడానికి పూనుకుంది. అది చాలదన్నట్టు ట్రూఅప్ ఛార్జీల పేరుతో 5 సంవత్సరాల్లో నష్టాలు వచ్చినాయని సాకు చూపించి 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం ప్రజా, కార్మిక, వ్యవసాయ, రైతు, కూలి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దానికి నిరసనగా దేశవ్యాప్తంగా రేపు భారతదేశంలో 27న జరగబో బంద్లో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమిస్తున్నాయి. దీనిలో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 177వ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి పీఓడబ్ల్యూ జిల్లా శాఖ తన సంఘీభావాన్ని తెలిపింది. నరేంద్ర మోడీ సర్కార్కు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే హక్కు ఎవరిచ్చారని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి రోహిణి ప్రశ్నించారు. జాతీయ హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 177వ రోజు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి పీఓడబ్ల్యూ జిల్లా శాఖ తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా రోహిణి మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పేరు రోహిణి అండి, ప్రగతిశీల మహిళా సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రభుత్వ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తే విధానాలు వీళ్ళు అమ్ముకోవటానికి మాత్రమే గద్దెనెక్కారా అని మేము ప్రశ్నిస్తున్నాం అండి. ఎందుకంటే మనది వెల్ఫేర్ స్టేట్, ప్రజాతంత్ర ప్రజాస్వామిక సత్తాక రాజ్యం అని మనం ప్రకటించుకుని దాని మీద రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి ఈరోజు దేశాన్ని నమ్ముకుంటాము, మేము కంపెనీలు నమ్ముకుంటాము, ప్రభుత్వ ఆస్తులు నమ్ముకుంటాము, ప్రజల ఆస్తులు నమ్ముకుంటాము అంటే అమ్ముకోవడానికే వచ్చాడండి. ఆయన ఆ టీ అమ్ముకున్నాడు, ఇప్పుడు భూములు అమ్ముకుంటాడు, ప్రజల ఆస్తులు అమ్ముకుంటాడు, రేపు ప్రజల్ని కూడా అమ్ముకుంటాడు బానిసల కింద. అంటే ఏం దేనికోసం అండి? ఇదే నా అభివృద్ధి. ప్రజలు లేని అభివృద్ధి ఏం అభివృద్ధి అండి? ఎవరు కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి అభివృద్ధి భారతదేశ అభివృద్ధి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ఈరోజు పోరాటాలతో వచ్చింది, ఎంతమందో త్యాగాలతో వచ్చింది. పోరాటాల్లోనే వచ్చిన స్టీల్ ప్లాంటు వాళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంత అండి ఫండ్? 30% కూడా ఉండదు. ప్రారంభించినాడు ప్రజల త్యాగాలు, ప్రజలు దాంతో వచ్చింది. తర్వాత కార్మికులు తమ రక్తాన్ని, భూములు స్వచ్ఛందంగా ఇచ్చేయాలండి. ఆ రోజుని భూములు స్వచ్ఛంది వాళ్ళకి ఇచ్చింది ఏంటి? నిర్వాసితులకి ఇచ్చింది ఏంటి? నిర్వాసితులకి మిగిలిన భూములు అన్నీ పంచాలి. అదేవిధంగా ఇది ప్రైవేటేషన్ వెంటనే ఆపాలి, ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు వెళ్తామని మేము చెప్తున్నాం.
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలు కార్మిక కర్షక ప్రజా సంఘాలు ఐక్య పోరాటాలు చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు విల్ల రామ్మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. దేశాన్ని అమ్మకానికి పెట్టిన భారతీయ జనతా పార్టీ విధానాలను తిప్పికొట్టండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ నెల 27వ తేదీన జరపతలు పెట్టిన భారత బంద్ను జయప్రదం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామ్మోహన్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీఎన్టీయూసీ రాజీ లేని పోరాటాలు చేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంఘాలను కలుపుకొని ఎందుకు ఢిల్లీ తీసుకుని వెళ్లడం లేదని ఎదురు ప్రశ్నించారు. ఏదైతే భారతదేశంలో రెండు వర్గాలు రోడ్డున పడ్డాయి, ఢిల్లీలో రైతులు, ఆంధ్రలో కార్మికులు. ఈ రైతు ఆందోళన కార్మికుల ఆందోళన కూడా ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సమస్య. మరి ఈవేళ రేపు 27వ తారీఖు సోమవారం నాడు 500 రైతు సంఘాలు కిసాన్ మోర్చా ఏదైతే తెగాయత్ గారు ఉన్నారో ఆయన సారథ్యంలో భారత బంధు చేయాలని పిలిపివ్వడం, దానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ఇతర సంఘాలను నేను దూరుకోం కానీ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వడం, అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో టీఎన్టీసీ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ కూడా 27వ తారీఖే జరుగుతున్నటువంటి భారత బంద్లో సంపూర్ణంగా పాల్గొనడం కాకుండా మద్దతు ఇస్తుందని కూడా తెలియజేస్తుంది. ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూడా ఒక ప్రకటన చేసి ఉన్నది. అసలు ప్రభుత్వాలు దేనికున్నాయి? పరిశ్రమల్ని మీరు మూసేస్తారు, రైతుల సమస్యలు పట్టించుకోరు. మరి దేశం ఏ రంగంగా అభివృద్ధి చెందుతుందంటే పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని మరి ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చేస్తానంటే మరి కార్మిక వర్గం చూస్తూ ఊరుకుంటుందా? వారది పార్టీ అయితే సారథి మీరు కదా. మరి ఈ పార్టీకి అఖిలపక్ష కార్మిక సంఘాన్ని రాజకీయ పార్టీని ప్రధానమంత్రి గారు ఇక్కడ తీసుకెళ్లి సమస్య గురించి ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, కరోనా పాలన టెంట్ వచ్చినప్పుడు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి వారు నాకు మేము యుగో రూపం ఏదైతే అధికార పక్షం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఉందో ముఖ్యమంత్రి గారు ఉన్నారో నాకన్నా వయసులో మీరు చిన్నవాళ్ళు. నేను 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పటికీ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్తో వచ్చింది, పోరాటంతో వచ్చింది, ఆంధ్ర ఆత్మాభిమానంతో వచ్చింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పనులు చేయడానికి వీల్లేదు, మీరు నాయకత్వం చేస్తే మేము వెనకాల మేము ఉన్నామని చెప్పి అవే నేను భరోసా ఇచ్చాను. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖకు పోరాట కమిటీ ఒక పక్కన విజ్ఞప్తి చేస్తున్నా, టీఎన్టీసీగా ఇది గురుతరమైన బాధ్యత, రాబోయే తరం మనం క్షమించదు, తెలుగు ప్రజలు మనం క్షమించరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 65వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టారు. భానోజీ తోట సచివాలయం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు పారదర్శకమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అన్ని కార్యాలయాలను ఒకే చోట అనుసంధానం చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వాళ్ళ ఇల్లు 100 ఇల్లు ప్రతి వాలంటీర్కి 100 ఇల్లు తక్కువ లేకుండా ఇవ్వడం జరిగింది. వారి ఇంట్లోకి వెళ్ళి పనితీరు ఏ విధంగా ఉంది, వాలంటీర్ ప్రతిరోజు వస్తున్నారా లేదా, ప్రతి విషయంలో శానిటరీ డిపార్ట్మెంట్ కానీ వెల్ఫేర్ వాళ్ళు కానీ ప్లానింగ్ వాళ్ళు కానీ ఏ విధంగా మీకు పనిచేస్తున్నారా లేదా అందుబాటులో ఉన్నారా లేదని తెలుసుకుంటే ప్రతి హౌస్ వాళ్ళు కూడా సంతృప్తిగానే సమాధానం చెప్పారు. వాలంటీర్ మీద కానీ సచివాలయం సిబ్బంది మీద కానీ ఏ ఒక్కరూ కూడా ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నారు బాబు, ఖచ్చితంగా పథకాలన్నీ మాకు తెలియజేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పిన ప్రతి మనిషికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఒక మంచి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టేజ్ ప్రాజెక్టుగా తీసుకొని చేశారో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు కూడా అదే ప్రెస్టేజ్గా ప్రతి ఒక్కరికి కూడా మానిటరింగ్ చేసి ప్రతి ఒక్కరికి సర్వీస్ అందే విధంగా మమ్మల్ని అందరినీ రూపకల్పన చేయడం, అందులో భాగంగా 65వ వార్డులో ఉండే సచివాలయాలన్నీ కూడా ప్రజలకి అన్ని వేళల్లో కూడా అందుబాటులో ఉంటున్నారు, వాలంటీర్లు కూడా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటున్నారు. ఇది సంతృప్తిగా జరిగిందని సంతృప్తిగా ఉన్నారని చెప్పి అడ్రస్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఆ స్కీమ్స్ అనేవి అందుతున్నాయా లేదా అనే భాగంలో భాగంగా మన వార్డు కార్పొరేటర్ గారు అయిన కేతుల్మూర్తి గారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది అండ్ వాలంటీర్స్ అందరూ కలిపి ప్రతి ఇంటిని సందర్శించి అందుతున్నాయా లేదా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్స్ అనేవి కనుక్కోవడం జరిగింది. గాజువాక శ్రీనగర్ సిఎల్సి చర్చిలో పేదలకు కుట్టి మిషన్లు పంపిణీ చేశారు.
చర్చి ఫాదర్ మహంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గాజువాక వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తెప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కుట్టి మెషిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ గత 4 దశాబ్దాలుగా సిఎల్సి చర్చి ఆవరణలో పేదలకు కుట్టి మెషిన్లు పంపిణీ చేస్తున్నామని, ఆర్థికంగా మహిళలు ఎదగడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ జనరల్ మేనేజర్ ఎంబి సురేష్, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కొంచెం ఆర్థికంగా బాగున్నారో వాళ్ళు కూడా సేవ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం కేవలం మనము, మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు బాగుంటారు అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే అందరూ బాగుండాలి, మన చుట్టుపక్కల మన ప్రాంతాలు అందరూ బాగుండాలి అనే మంచి ఆలోచనతో మాంతి గారి గత నాకు తెలిసి 20 సంవత్సరాలు, మరి దాని ముందు 8 సంవత్సరాలు చూసుకోండి, 40 సంవత్సరాల నుంచి అంత నాకు తెలిసే 20 సంవత్సరాల నుంచి, ఎందుకంటే నాకు 44 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి కూడా మాంతి గారు నాకు బాగా తెలుసు. 12 బోర్లు ఇచ్చుంటారు, 12 బోర్లు అడిగిన వెంటనే ఇవ్వడం, ఎక్కడైతే నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి, అలాగే కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లో నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి స్కూల్లో కూడా ఒక ఇద్దరు బోర్ వేయడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో. ఎక్కడో లేడు, ఇలాంటి వాటిల్లో సేవ ఎక్కడుందో అక్కడే భగవంతుడు ఉన్నట్టు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సాయం చేయాలని మంచి మనస్తత్వంతో ముందుకొచ్చినటువంటి వాళ్ళందరూ. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ ఆదివారం సాయంత్రానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో విశాఖపట్నం, గోపాలపూర్ల మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నష్టదాయక 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 27వ తేదీన జరగనున్న భారత బంద్ను జయప్రదం చేయాలని వామపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెందుర్తి సిపిఎం పార్టీ కార్యాలయంలో బంద్కు సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరగనున్న భారత బంద్లో ప్రజలు, వాణిజ్య వ్యాపార సంస్థలు, కార్మిక కర్షకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఆర్ శ్రీనివాస్, వై త్రినాథ్, ఎరిపల్లి రాంబాబు, సిపిఎం పార్టీ నాయకురాలు రమణి తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఒకటి ప్రైవేటీకరణ చేయడానికి అమ్మకానికి పెట్టారు. అలాగే రైతు చట్టాలు, రైతులు సంవత్సరం బట్టి ఈరోజు ఢిల్లీలో చలిలో, వర్షంలో, ఎండలో కూడా దీక్షలు చేస్తున్నా సరే పోరాటం చేస్తున్న ఇప్పటివరకు 3 చట్టాలను రద్దు చేయలేదు. అలాగే ఎల్ఐసి ఒకటి ఉంది, ప్రైవేటీకరణ చేస్తున్నారు. బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు, రైల్వే ప్రైవేటీకరణ చేస్తున్నారు. కంపెనీలు ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఏవన్నా అన్నిటి కూడా ప్రైవేటుదారులకి, పెట్టుబడిదారుల వ్యవస్థకి కట్టబెడుతున్నారు. భాగంగా రేపు 27 సెప్టెంబర్ 27 తేదీన జరుగు భారత బంద్ ప్రజలందరూ పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. ఈ చట్టాలు అంటే రద్దు చేయాలని, రద్దు చేసే వరకు అందరూ పోరాటం చేయాలని భాగంగా రేపు 27 సెప్టెంబర్ జరుగు బంద్కు కార్మికులు అందరూ, రైతులు అందరూ కూడా పాల్గొని, వర్తకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా 27వ తారీఖున భారత బంద్ అనేది ఒక బీజేపీ తప్ప వామపక్షాలకి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతుగానే జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం 2వసారి గెలిచింది, నేను మోనార్క్ని అతిపెద్ద పార్టీగా గెలిచేది నాకు ఎవరి సపోర్ట్ లేరని విర్రవీగుతూ ఈరోజు ఎవరైతే శతకోటేశ్వర్లు ఉన్నారో వాళ్ళు కొమ్ము కాస్తూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఈ భారతదేశం అనేది రైతులు వెన్నుముక అనే, భారతదేశానికి రైతులు వెన్నుముక, అలాంటి రైతులు దాదాపు 300 రోజుల నుంచి అక్కడ నిరాహారదీక్షలో ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేయించి చాలామంది చనిపోయినప్పుడు కూడా 3 నల్ల చట్టాలనే రద్దు చేయలేని పరిస్థితి ఈరోజు దాపరించింది.
అలాగే ఈరోజు ఏదైతే భారతదేశానికి పట్టుకోమనుకుంటున్నామో ప్రభుత్వ సంస్థలు వాటినన్నింటినీ కూడా అతి తక్కువ సౌక ధరలకి అమ్మేయడానికి పెద్ద కుట్ర అనేది చేసి అమ్మేయడం అనేది జరుగుతుంది. ఏదైతే రక్షణ రంగాల కీలక రంగాలు ఉన్నాయో వాటిని కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం అనేది జరుగుతుంది. వీటినన్నింటినీ కూడా అడ్డుకోవాలంటే ప్రజలందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కోలదొయ్యాలి. ఆ తొయ్యాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ మహావిశాఖ అభివృద్ధికి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి కృషి చేస్తున్నారని కార్పొరేటర్ ముమ్మన దేవుడు అన్నారు. సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో దేవుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్పొరేటర్గా గెలిచిన 6 నెలల కాలంలోనే విజయసాయిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీ ప్రజల సహకారంతో 95వ వార్డులో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. గతంలో శంకుస్థాపనలు చేసి ఆగిపోయిన పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ముమ్మన దేవుడు వివరించారు. కార్పొరేటర్గా ఎన్నికై సుమారు 6 నెలలు పూర్తయిన సందర్భంగా వార్డులో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారు. అభివృద్ధిలో కూడా ఈ వార్డుకి ప్రత్యేకంగా విజయసాయిరెడ్డి గారు అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక ప్రణాళిక ప్రకారము అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి దానిలో భాగంగా ఆయన ఎన్నికల టైంలో నా వార్డు పైరెట్టికి వచ్చినప్పుడు ఈ వార్డుని ప్రగతి పదంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా విజయసాయిరెడ్డి గారు మరి సుమారు 1,94,00,000 రూపాయలతో ఒక పార్కును కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ పార్క్ మంజూరుకి సహకరించినటువంటి జిల్లా మంత్రివర్యులు అవంతి శ్రీనివాస్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కన్నబాబు గారు, విశాఖ మేయర్ గారు వలగాని హరి వెంకట కుమార్ గారు, మా స్థాన శాసనసభ్యులు అనప్రటి అదీపరాజ్ గారు కూడా సహకరించడం జరిగింది. విశాఖ నగరంలో 6 పార్కులను మంజూరు చేస్తే దానిలో ఒకటి 95వ వార్డుకి ఇవ్వడం ఈ వార్డుకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి విజయసాయిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉన్నతమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించిన నగరంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలకి మాపై గురుతరం బాధ్యత ఉంది. తప్పనిసరిగా మేము ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చామో మా ముఖ్యమంత్రి గారు కానీ, ఎన్నికల టైంలో మా విజయసాయిరెడ్డి గారు కానీ హామీ ఇచ్చిన ప్రకారం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మా మేయర్ గారు కూడా సమిష్టిగా అన్ని వార్డులు కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఒక ప్రణాళిక ప్రకారం ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 75వ వార్డు నేలపువారి వీధిలో జీఏఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గొందేసి అప్పలరెడ్డి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గొందేసి అప్పలనాయుడు, అచ్చయ్యమ్మ దంపతుల 6వ వర్ధన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సుమారు 100 మంది పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, ఇటువంటి రక్తదాన శిబిరాలు పెట్టి ఎంతోమందికి ప్రాణాలు పోస్తున్న జీఆర్ఏ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఓకే నెక్స్ట్ గొందేసి అప్పలరెడ్డి గారి 6వ వర్ధన సందర్భంగా మరి ఈరోజు వాళ్ళు తనీలైనటువంటి అప్పలరెడ్డి గారు, ఎల్లారెడ్డి గారు వెంకటరమణ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు చీరల పంపిణీ, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ట్వీట్ చేసినటువంటి వారందరికీ కూడా మన తండ్రి గారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే తండ్రి లేనప్పటికీ కూడా, చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళని స్మరించుకొని వాళ్ళు గౌరవిస్తూ వాళ్ళ పేరు మీద పేదవాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం, తద్వారా ఈ యొక్క బ్లడ్ వల్ల చాలామంది ప్రాణాలని కాపాడుకునేటువంటి అవకాశం చాలా ఉంది మనకు తెలుసు. మరి గర్భిణీశీలు కానీ ఈ రోడ్ యాక్సిడెంట్లు అయినప్పుడు సమయంలో చాలా ఎక్కువ బ్లడ్ అనేది చాలా అవసరం. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన తల్లిదండ్రులు గౌరవించుకోవడంతో పాటు ఎంతో కొంత సేవ వాళ్ళ పేరు మీద సేవ చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించినందుకు నిజంగా మరి అటువంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు బతుకున్నటువంటి తల్లిదండ్రులనే మనం చాలామంది సరిగ్గా చూడడం, మరి అటువంటిది చనిపోయి 6 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు స్మరించుకొని
వారికి లేనటువంటి లోటుని మరి ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో సాయం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా నిజంగా వాళ్ళ యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు ఎక్కడున్నా సరే మనకు ఉంటాయి వాళ్ళ ఆశీస్సులు. అదిలు వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు లేనోడు ఎలాగా చేయలేడు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వద్దంత కానీ జయంతి కార్యక్రమాలు అప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం ద్వారా పేదవాళ్ళకి ఎంతో కొంత సాయం చేసేటువంటి అవకాశం కల్పించినందుకు మరి ఇందులో పాల్గొన్నటువంటి పెద్ద మహేష్ రెడ్డి గారు, అలాగే గుంజే సత్యారావు గారు, అలాగే రాము గారు, అలాగే మన అప్పలరెడ్డి గారు. అదే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రశాంతంగా జడ్పీ ఎన్నికలు, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి. స్వచ్ఛ భారత్ లో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం, కేంద్ర మంత్రి శంతన్ ఠాగూర్. పోర్టుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ డిమాండ్. నరేంద్ర మోడీ సర్కారు దేశాన్ని డిస్కౌంట్ సేల్కు పెట్టింది, వామపక్ష ప్రజా సంఘాల ధ్వజం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టు వేడిని దీక్షాపరులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.